ఆరోగ్యశ్రీలో మనం చేసిన ఒక గొప్ప విప్లవాత్మక మార్పు ఏమిటి అని అంటే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అని చెప్పి తీసుకొని రావడం ఇంతకుముందు ఎప్పుడు ఈ పథకంలో ఇంతకుముందు ఈ పథకమే సరిగ్గా నడిపేవాళ్ళు కాదు ఇక వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా గురించి ఆలోచన చేసే పరిస్థితి అంతకన్నా ఎక్కడా ఉండేది కాదు ఈరోజు ఏదైనా ఆరోగ్యశ్రీలో ఎవరైనా పేషెంట్ వైద్యం చేయించుకుంటే వైద్యం అయిపోయిన తర్వాత ఆ డాక్టర్లు ఆ పేషెంట్కు ఎన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి ఎప్పుడైతే డాక్టర్లు చెబుతారో ఆ అన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రెస్ట్ తీసుకోలేని పరిస్థితులు ఆ కుటుంబం ఉంటుందేమో పనులకు పోవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఆ కుటుంబానికి వస్తుందేమో ఆ తప్పనిసరి పరిస్థితులు ఆ కుటుంబం పనులకు పోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వైద్యం దెబ్బతింటుందేమో ఆరోగ్యం దెబ్బతింటుందేమో అని చెప్పి కూడా ఆలోచన చేసి అటువంటి పరిస్థితి కూడా రాకుండా ఎవరైనా కూడా వైద్యం అయిపోయిన తర్వాత డాక్టర్లు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అని అంటే ఆ రెస్ట్ పీరియడ్కు కూడా నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున రోజుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చొప్పున డాక్టర్లు సూచన మేరకు ఎన్ని రోజులైనా కానీ పర్వాలేదని చెప్పి పూర్తిగా డబ్బులు చేతుల్లో పెట్టి ఈరోజు వైద్యం అందిస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు ఆరోగ్యశ్రీలో మనం తీసుకొచ్చిన గొప్ప విప్లవాత్మక మార్పు ఇంతకుముందు చెయ్యి ఇరిగితే వైద్యం అందుతుందా లేదా అని చెప్పి బాధపడే పరిస్థితి నుంచి ఈరోజు ఆరోగ్యశ్రీ ఎలా అయింది అని అంటే చెయ్యి ఇరిగినా పర్వాలేదు వైద్యము చేయిస్తున్నాడు జగనన్న వైద్యంతో పాటు ఇంటికి వెళ్ళేటప్పుడు ఐదు వేలు చేతుల్లో చేతులు పెట్టి కూడా పంపిస్తున్నాడు జగనన్న అనే రోజుల్లోకి ఈరోజు ఆరోగ్యశ్రీ గొప్పగా తీసుకొని పోయామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను